నేను ముస్లింను కాదు, హిందూను కాదు. నాకు చతుర్వర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీటిపై నమ్మకం లేదు. ఏదైనా ప్రత్యేకమైన వస్త్రధారణను పాటించడంపై కూడా నాకు నమ్మకం లేదు. రెండు వందల ఏళ్ల క్రితం ఓ దళిత వేశ్య ఈ మాటలు రాశారని చెబితే మీరు నమ్మగలరా? పితృస్వామ్యం, కుల వ్యవస్థ, మత ఛాందసవాదం బలంగా ఉన్న ఆ రోజుల్లో ఆమె మాటలు ఓ బహిరంగ సవాలు విసిరాయి. 200 ఏళ్ల క్రితమే ఓ మహిళ ఇంతటి తెగువ చూపించారంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆ మహిళే పీరో ప్రేమణ్. పంజాబీ భాషలో మొదటి కవయిత్రి పీరో ప్రేమణ్ అని చాలామంది నిపుణులు భావిస్తారు. పీరో అసలు పేరు ఆయషా అని కూడా కొందరు నిపుణులు చెబుతారు. పీరో గురించి రాసిన సుర్ పీరో అనే పుస్తకంలోని వివరాల ప్రకారం ఆమె 1810కి అటూ ఇటుగా జన్మించారని తెలుస్తోంది. పీరో తొలినాలలో చాలా కష్టాలు పడ్డారు. భర్త చనిపోయిన తర్వాత చిన్న వయసులోనే ఆమెను బలవంతంగా వేశ్యావృత్తిలోకి దింపారు. లాహోర్లోని హీరామండిలో ఆమెను అమ్మేశారు. కానీ ఆమె ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని సాధు గులాబ్దాస్ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆమె అక్కడ ఉండడంపై మొదట్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైనా అది సద్దుమరిగిన తర్వాత ఆమె అక్కడే నివసించడం ప్రారంభించారు. లాహోర్లోని హీరామండి నుంచి తప్పించుకున్న తర్వాత ఆమెకు మత గురువు గులాబ్దాస్తో పరిచయమైంది. ఆ తర్వాత ఆమెకు కవిత్వంపై ఆసక్తి పెరిగింది. కవిత్వం రాయడం ప్రారంభించిన తర్వాత ఆమె పేరు పీరో ప్రేమణ్ గా మారింది. పీరో ఆమె అసలు పేరు కాదు. ఆమె అసలు పేరు ఆయిషా. కానీ ఆమె గులాబ్దాస్ ఆశ్రమానికి వచ్చి అక్కడ నివసించడం మొదలుపెట్టిన తర్వాత ఆమె చాలా తెలివైన వారని, సన్మార్గురాలని పేరు పొందారు. దీంతో ఆమెను అందరూ పీర్ అంటే సెయింట్గా భావించేవారు. కానీ ఆమె మహిళ కావడం వల్ల ఆమెను పీరో అనేవారు. ఆమె భక్తికి అంకితమై ఉండేవారు కాబట్టి కొందరు ప్రేమనని కూడా పిలిచేవారు. ఆమె సాధు గులాబ్దాస్కు, దేవుడికి అంకితమైపోయారు. పీరో విప్లవ కవిత్వం కూడా రాసేవారు. అవి 19వ శతాబ్దంలో పంజాబ్ రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న రోజులు. మహారాజా రంజిత్ సింగ్ మరణం తర్వాత రాష్ట్రం క్రమక్రమంగా బ్రిటిష్ పరిపాలన కిందకు వెళ్లిపోయింది. ఆ సమయంలో కూడా పీరో తన విప్లవ కవిత్వంతో సామాజిక అసమానతలను ప్రశ్నించారు. సమాజాన్ని ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలనే పేరుతో విభజించి వివక్ష చూపించడం ప్రకృతి విరుద్ధమని పీరో నమ్మేవారు. ఓ వ్యక్తి సిగపెట్టుకున్నంత మాత్రాన బ్రాహ్మణుడైపోతాడా, సుంతి చేయించుకుని మీసాలు తీసేస్తే ముస్లిం అయిపోతారా అని పీరో తన కవిత్వం ద్వారా ప్రశ్నించారు. సిక్కుమతంపై కూడా ఆమె ఇలానే వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమకు ఏ మతం పట్లనైనా ఆసక్తి నిరూపించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆమె చెప్పారు. దీంతో గుర్తులు, గుర్తింపులపై ఆధారపడిన మత ఛాందసవాదాన్ని ఆమె ప్రశ్నించారు. అది అసలు మతమే కాదు అని వాదించారు. మతం అనేది ఓ విస్తృతమైన భావన. తనను తాను వేషాన్ని చెప్పుకునేవారు. వేష అనే పదం భక్తివాదంలో కూడా ఉంటుంది. తాను ఓ వేసునని చెప్పుకోవడానికి ఆమె ఎప్పుడూ సంశయించేవారు కాదు. సొసైటీకి, రిలిజన్ కా, పెట్రియార్కీ కా, కాస్ట్ కా, ఓ ఇన్ సబ్కు తమాంకు ఛాలెంజ్ కర్తి. పీరోకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఆమె 160 కవితలు రాశారు. పీరో కవిత్వం అంతా ఆమె ఎదుర్కొన్న అనుభవాల ప్రాతిపదికగానే ఉంటుంది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిర్భయంగా ప్రశ్నించడం అంటే ఆ రోజుల్లో ఓ విప్లవాత్మకమైన చర్యే. పీరో సాహిత్యాన్ని చదివిన వారు ఆమెను పితృస్వామ్యానికి, కుల వ్యవస్థకు, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన మహిళగా చూస్తారు. చాలా మంది మహిళా రచయితలు తమ భావాలను తమ రచనల ద్వారా నిర్భయంగా వెల్లడించారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ స్ఫూర్తికి పీరో రచనలు కూడా దోహదం చేశాయనడాన్ని కొట్టి పారేయలేము.